హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీనల్ ఈ రోజు ఈ వీడియో మనం ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయ ప్రిపరేషన్ లో భాగంగా పార్టీ సమస్య రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క క్లాస్ టూ డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం క్లాస్ వన్ లో డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క బేసిక్స్ అని డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా ఎవరైతే ఇంకా ఆ యొక్క బేసిక్ క్లాస్ చూడలేదు ఆ యొక్క బేసిక్ క్లాస్ చూడండి ఈ రోజు ఈ వీడియోలో మనం చాట్ యొక్క హార్డ్ క్వశ్చన్స్ అదే విధంగా ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకుందాం అదే విధంగా మీకు ప్రాక్టీస్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకు పై చాట్ అనేది బేసికల్గా ఈ విధంగా ఉంటుంది దీనిలో ఇచ్చినటువంటి డేటాని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న వాల్యూ నుంచి మనం అవుట్ చేయడం జరుగుతుంది దిస్ ఈజ్ బేసిక్ లెవెల్ బట్ ఈసారి మాత్రం మనకు పేపర్ అనేది హార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత కాంప్లికేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం లాస్ట్ వీడియోలోనే మనం ప్రీవియస్ ఇయర్ మోడల్ అని డిస్కస్ చేసుకున్నాం కదా ఈ యొక్క వీడియోలో నేను మీకు డేటాతో పాటు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా బయోగ్రాఫర్ని డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా కనుక తీసుకుంటే ఒక ప్రభుత్వ శాఖలో ఏడు వేల మంది ఉద్యోగస్తులతోటి వివిధ కేడరీలకు చెందినటువంటి వారి సమాచారం మనకు పక్కన చార్ట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క టేబుల్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఒక డేటా ప్రకారం మనం మొత్తం కూడా ఇచ్చినటువంటి ప్రశ్నలు అన్నిటిని కూడా సాల్వ్ చేయాలి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పోస్టులు వాటి యొక్క క్యాడర్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అదేవిధంగా ప్రమోషనల్ ద్వారా అదేవిధంగా ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అంటే ఏడు వేల మంది ఉద్యోగుల్లో ఎవరెవరు ఎంత శాతం ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన సూపర్వైజర్ తీసుకుంటే ఏడు వేలలో పదిహేడు శాతం అసిస్టెంట్ పదిహేను శాతం స్టెనో పది శాతం ఆఫీసర్ టూ పదకొండు శాతం ఆఫీసర్ వన్ ఎనిమిది శాతం క్లర్క్ టూ పది శాతం క్లర్క్ వన్ పంతొమ్మిది శాతం ఈ విధంగా మనకు డేటా ఇవ్వడం జరిగింది మొత్తం కలిపినట్లయితే మనకు హండ్రెడ్ శాతం వస్తుంది అండ్ ఇక్కడ మనకు స్టెనో ఇది కూడా గమనించాలి థర్టీ సెవెంటీ సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ విధంగా చూసుకున్నా కూడా ఇది కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతుంది సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎలాంటి ఎర్రర్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఎర్రర్ ఉందా లేదనేది కూడా మనం చెక్ చేసుకోవాలి క్వశ్చన్లో ఎర్ర ఉంటే ఆ యొక్క క్వశ్చన్స్ని మనం ఖచ్చితంగా టచ్ చేయాలి ఖచ్చితంగా టచ్ చేస్తే మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ ఎందుకంటే ఎగ్జామ్ పేపర్లో ఎప్పుడైనా కూడా వన్ ఆర్ టూ మిస్టేక్స్ అనేవి కామన్ కాబట్టి ఒకవేళ ఇక్కడ ఈ యొక్క చార్ట్ కనుక తీసుకుంటే ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కాబట్టి క్వశ్చన్లో ఎర్ర ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనం ఇప్పుడు తీసుకున్నటువంటి క్వశ్చన్లో ఎలాంటి ఎర్రర్ లేదు కాబట్టి ఈ యొక్క డేటాను ఉపయోగించుకొని సాల్వ్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం అసిస్టెంట్ ఉద్యోగస్తులలో సో ఇక్కడ ఇచ్చినటువంటి అసిస్టెంట్ ఉద్యోగస్తులు ఎంత శాతం ఉండడం జరిగింది పదిహేను శాతం నేరుగా నియామకం పొందినవారు సో అసిస్టెంట్ ఉద్యోగాలు నేరుగా నియామకం పొందిన వాళ్ళు ఎంత శాతం మంది నలభై శాతం మంది అదేవిధంగా పదోన్నతి పొందినవారు పదోన్నతి పొందినవారు అరవై శాతం మంది ఈ రెండింటి మధ్య తేడా ఎంత సో ఫస్ట్ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అదేవిధంగా దీనికి తేడా తీసుకుంటే అరవై నుంచి నలభై ఈ రెండింటి మధ్య తేడా అన్నట్టు కదా సో మనకి ఇక్కడ ఇరవై శాతం వచ్చింది సార్ మరి మనకి ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ తర్వాత పదోన్నతి అంటే ఫార్టీ మైనస్ సిక్స్టీ కదా అప్పుడు మనకు మైనస్ ట్వంటీ వస్తుంది కదా అంటే ఇప్పుడు నువ్వు ఫార్టీ మైనస్ సిక్స్టీ చేస్తే మైనస్ ట్వంటీ అంటే అక్కడ మనకు అభ్యర్థులు ఇంకా మనకు డిక్రీజ్ అయిపోవాలి కానీ అక్కడ అక్కడ కాదు మనకి పైచాట్లో మాత్రం ఏ వ్యాల్యూ అయితే పెద్దగా ఉంటే ఆ వాల్యూని మనం తీసుకొని చిన్న వాల్యూని తీసేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నెగిటివ్లు అని ఉండకూడదు పైచాట్లో కానీ బయోగ్రాఫ్లో కానీ అని ఉండకుండా మనం క్యాలిక్యులేషన్ చేయాలి సో ఓవరాల్గా ట్వంటీ పర్సెంటేజ్ వచ్చింది సో ట్వంటీ పర్సెంటేజ్ అనే కరెక్ట్ ఆన్సర్ కాదు మనకి ఇక్కడ తేడా ఫైన్ అవుట్ చేయమన్నాడు అంటే నెంబర్స్ పర్సెంటేజ్ అడగలేదు ఈ రెండింటి మధ్య తేడా పర్సెంటేజ్ ఎంత అని అడగలేదు తేడా ఎంత అన్నారు సో ఇరవై శాతం ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా అసలు మొత్తం మీద ఉన్నటువంటి ఏడు వేల మందిలో ఈ యొక్క అసిస్టెంట్లు ఎంత శాతం మంది పదిహేను శాతం కదా అంటే ఓవరాల్గా పదిహేను శాతం అంటే అంటే మొత్తం అసిస్టెంట్లు వంద శాతం అని అనుకుంటే దాంట్లో ఇరవై శాతం మంది ఈ యొక్క తేడా అంటే ఫస్ట్ మన యొక్క పదిహేను శాతం అనుకోవాలంటే ఏడు వేలు ఇంటు పదిహేను బై వంద చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది ఆ వచ్చిన వాల్యూకి మళ్ళీ ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే ట్వంటీ బై హండ్రెడ్ సో మల్టిప్లికేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఓవరాల్ మెంబర్స్ ఇంటూ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక అసిస్టెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఇంటూ మనకు కావాల్సిన ట్వంటీ కదా ట్వంటీ బై హండ్రెడ్ ఈ యొక్క ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే డిస్కౌంట్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పడం జరిగింది మనకి ఈ యొక్క ఫార్ములాస్ అన్ని కూడా ఇచ్చినటువంటి డేటా నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది వీటి సపరేట్గా ఫార్ములాస్ ఉండవు సో ఇక్కడ మనం ఉపయోగించింది డిస్కౌంట్ ఫార్ములా డిస్కౌంట్ ఫార్ములా ఉపయోగించుకొని ఈ యొక్క ప్రొసీజర్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పదోన్నతి పొందినటువంటి క్లర్క్ వన్ నేరుగా నియామకం పొందినటువంటి క్లర్క్ వన్ వారిలో సుమారు ఎంత శాతం సో పదోన్నతి ద్వారా పొందినటువంటి క్లర్క్ వన్ పదోన్నతి తొంభై పది తీసుకుంటే పదోన్నతి పది శాతం అదేవిధంగా నేరుగా తొంభై శాతం ఓకే పదోన్నతి ద్వారా పొందినటువంటి పర్సన్స్ ఫస్ట్ క్యాల్కులేషన్ చేద్దాం నేరుగా పొందిన వాళ్ళు చూద్దాం సో పదోన్నతి ద్వారా తీసుకుంటే ఓవరాల్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతమంది ఏడు వేల మంది ఓకే ఏడు వేలు తీసుకున్నాం అసలు ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క క్లర్క్ వన్లు ఎంతమంది ఇక్కడ చూడండి క్లర్క్ వన్లు ఎంతమంది పంతొమ్మిది శాతం సో పంతొమ్మిది శాతం ఇంటూ మళ్ళీ మనకి ఎంత కావాలండి మనకి ఇక్కడ పదోన్నతి ద్వారా ఎంతమంది వచ్చారు టెన్ పర్సంటేజ్ సో ఇంటూ టెన్ పర్సెంట్ సో ఇక్కడ పర్సంటేజ్ తీసేసి కింద వందా ఇక్కడ పర్సెంటేజ్ క్యాన్సిల్ కింద వంద వస్తుంది ఈ రెండు సున్నాలకి ఇక్కడ రెండు సున్నా క్యాన్సల్ ఇక్కడ సున్నాకి ఇది క్యాన్సల్ ఇక్కడ సున్నాకి ఇది క్యాన్సల్ ఏడు పంతొమ్మిదిల పంతొమ్మిది ఏళ్ళ నూట ముప్పై మూడు సో మనకు ఈ యొక్క డేటా వచ్చేసింది మనకు ఫైనల్ కావాల్సింది శాతం కావాలి ఇక్కడ మనం కనుక్కుంది కేవలం పదోన్నతి ద్వారా మాత్రమే క్లర్క్ వన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది నే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా క్లర్క్ వన్ సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎంత తొంభై శాతం అవ్వడం జరిగింది మొత్తం మీద పంతొమ్మిది సో పంతొమ్మిది శాతంలో తొంభై శాతం మళ్ళీ పంతొమ్మిది శాతంలో తొంభై శాతం చేసేసి మనకు వచ్చేది పదకొండు వందల తొంభై ఏడు ఈ యొక్క పదకొండు వందల తొంభై ఏడు నేను చేయడం జరిగింది పదకొండు వందల తొంభై ఏడు మనకు ఫస్ట్ ఇచ్చింది పదోన్నతి కాబట్టి పదోన్నతి బై మొత్తం ఇంటూ అడిగింది అంత శాతం కాబట్టి ఇంటూ వంద సో శాతానికి వంద ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే దీని దీన్ని క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది లెవెన్ పాయింట్ వన్ అంటే అప్రాక్సిమేట్లీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం లెవెన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మొత్తం ఉద్యోగస్తుల్లో ఎంతమంది సూపర్వైజర్లు సో ఇది చూడండి మొత్తం సూపర్వైజర్లు ఎంతమంది పదిహేడు శాతం మొత్తం ఉద్యోగస్తులు ఎంత ఏడు ఏడు వేలు ఎంటు మొత్తం ఎంత శాతం పదిహేడు శాతం పక్కన ఉన్నటువంటి పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తే కింద వంద క్యాన్సిల్ మొత్తం చేస్తే మనకు వచ్చేది పదకొండు వందల తొంభై అండ్ నెక్స్ట్ అన్ని క్యాడర్ల ఉద్యోగస్తుల్లో నేరుగా నియామకం పొందినవారు ఎందరు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా పొందిన వాళ్ళు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ నైంటీ థర్టీ నైంటీ సెవెంటీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బట్ ఓవరాల్గా ఎంతమంది సెవెన్ మెంబర్స్ కాబట్టి మనం ఇక్కడ సగటు చేయడం జరిగింది సగటు తీసుకున్నాం సగటు తీసుకొని దీన్ని ఓవరాల్ తీసుకున్నట్లయితే పర్సెంటేజ్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ పర్సెంటేజ్ బై సెవెన్ కానీ ఒక ఫోర్ హండ్రెడ్ పర్సెంటేజ్ బై సెవెన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కాదు ఎందుకంటే వీళ్ళు ఎగ్జాక్ట్ ఫిగర్ అని మనకి తెలియదు సో ఓవరాల్ ఎంతమంది మనకు ఉన్నది ఎంప్లాయీస్ సెవెన్ థౌజండ్లో వీళ్ళు ఎంత శాతం ఉన్నారంటే దీనికి దీనికి క్యాన్సల్ మిగిలింది ఈ యొక్క టోటల్ డేటా చేస్తే మనకు వచ్చేది నాలుగు వేలు మరి ఒక పర్సెంటేజ్ క్యాన్సిల్ అయితే ఏమైతుంది కింద వంద ఈ రెండు సున్నాలకి ఈ రెండు సున్నాలు క్యాన్సల్ అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అయితే నాలుగు వేలు రావడం జరుగుతుంది మనకు పైన ఉన్నటువంటి పర్సంటేజ్ క్యాన్సల్ అయితే కింద వంద రావడం జరుగుతుంది వాల్యూషన్ చేంజ్ చేసుకోవడానికి అండ్ ఈ కింది వాళ్ళలో ఏ ఉద్యోగస్తుల్లో ఎక్కువగా నేరుగా నియమితులైనటువంటి వారు ఎవరున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా క్లర్క్ ఇంటూ ఆఫీసర్ ఆఫీసర్ క్లర్క్ వన్ క్లర్క్ టూ సో ఇక్కడ చూడండి నైరు డైరెక్ట్గా నాడు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సో థర్టీ ఫార్టీ చూసుకుంటే థర్టీ క్యాన్సల్ ఫార్టీ ఫిఫ్టీ చూసుకుంటే ఫార్టీ క్యాన్సల్ ఫిఫ్టీ నైంటీ చూసుకుంటే ఫిఫ్టీ క్యాన్సల్ నెక్స్ట్ నైంటీ థర్టీ చూసుకుంటే నైంటీ ఉంటుంది థర్టీ క్యాన్సల్ నైంటీ సెవెంటీలో సెవెంటీ క్యాన్సల్ నైన్టీ నైంటీ రెండు ఓకే నెక్స్ట్ ఇది కూడా టెన్ టైనే ఉంది అండ్ క్లర్క్ వన్ ఆఫీసర్ వన్ సో క్లర్క్ వన్ ఆఫీసర్ వన్ ఇక్కడ చూడండి క్లర్క్ వన్ నైంటీన్ పర్సంటేజ్ ఆఫీసర్ వన్ ఎయిట్ ఎయిట్ పర్సంటేజ్ సో ఎవరు ఎక్కువగా ఉండడం జరిగింది క్లర్క్ వన్ ఎక్కువ శాతంలో ఉండడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లర్క్ వన్ అనేది ఉండడం జరుగుతుంది ఒకవేళ ఓవరాల్ గనక కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక ఇవే ఉంటే మాత్రం ఎక్కువగా క్లర్క్ వన్ కి రావడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ మనకి మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనకు అవసరం లేదు విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ వన్ దాన్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ విధంగా మనకు కంపారిటివ్ ఓరియంటల్లో ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ టూ ఇయర్స్ సంబంధించి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో వ్యాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ని బాగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతుంటారు ఈసారి సచివాలయంలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మోస్ట్లీ మనం కేటగిరీ వన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్ అనేది సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ చూద్దాం టూ థౌజండ్ ఫైవ్లో అగ్రికల్చర్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ సేమ్ కేటగిరీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి టోటల్ డేటాలు ఇక్కడ ఓకే వీళ్ళు పంతొమ్మిది వందల మంది ఇక్కడ రెండు వేల నాలుగు వందలు ఇది మొత్తం కూడితే వంద ఇది మొత్తం కూడితే వంద వచ్చిందా రాలేదన్నది మనం చూసుకోవాలి ఈ రెండు ఇట్లో ఏ ఒక్కటి వంద రాకుండా క్వశ్చన్ లేదో ఎర్రర్ ఉన్నట్టు లేదా వాల్యూ అనేది డిజిట్ పడనట్టు ఒకవేళ ఇది ముప్పై ఒకటి అయితే మనకు అక్కడ మూడే వచ్చింది అనుకోండి దెన్ మనకు ఆ క్వశ్చన్ అనేది ఎర్రర్గా ఉన్నట్టు సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి రెండు వేల ఐదు ఆరో సంవత్సరంలో అగ్రికల్చర్ చదివినటువంటి విద్యార్థుల యొక్క నిష్పత్తి రెండు వేల ఐదు ఆరు సో ఎవరిని ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎంత ఇక్కడ ఫోర్ ఇక్కడ త్రీ సో ఇక్కడంత నైన్టీన్ హండ్రెడ్ ఎండు ఎంత శాతం ఫోర్ పర్సంటేజ్ తీసేసి కింద వందా ఈసున్నా ఈసున్నా క్యాన్సల్ మిగిలింది పంతొమ్మిది నాలుగుల ఆ యొక్క వాల్యూ ఇక్కడ రాసేసినాం నెక్స్ట్ రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు ఇంటూ ఎంత శాతం మూడు శాతం తీసేసి కింద వందా ఈసున్నా ఈసు క్యాన్సల్ ఇక్కడ వచ్చేసి డెబ్బై రెండు సో ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ రెండింటి మధ్య నిష్పత్తి అడిగిండు డెబ్బై ఆరు డెబ్బై రెండు ఈ రెండింటి మధ్య నిష్పత్తిత నాలుగు పంతొమ్మిదిల నాలుగు పద్దెనిమిదిల నాలుగు పద్దెనిమిదిలో నాలుగు పంతొమ్మిదిల వందల ఓవరాల్గా మన నైంటీన్ ఇస్టు ఎయిటీన్ అనేది రావడం జరిగింది అండ్ టూ థౌజండ్ ఫైవ్లో సైన్స్ ఇంజనీరింగ్ మెడిసిన్ చదివినటువంటి మొత్తం విద్యార్థుల్లో కేవలం మెడిసిన్ చదివినటువంటి వాళ్ళు ఎంతో శాతం మెడిసిన్ చదివిన వాళ్ళు ఎంత శాతం అని ఓవరాల్గా మనకి ఇవ్వడం జరిగింది సైన్స్ ఇంజనీర్ మెడిసిన్ టూ థౌజండ్ ఫైవ్లో సైన్స్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇరవై నాలుగు పదిహేను తొమ్మిది పదిహేను తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది సో ఓవరాల్గా వచ్చేసి నలభై ఎనిమిది శాతం సో నలభై ఎనిమిది శాతం ఇంటూ మళ్ళీ మనకు వచ్చేసి వాల్యూ నలభై ఎనిమిది శాతం రెండు వేల ఐదులో ఎంతమంది పంతొమ్మిది వందల మంది శాతానికి కొట్టేస్తే వంద వచ్చింది దీనికి దీన్ని క్యాన్సిల్ అయిపోయింది దీని దీన్ని క్యాన్సిల్ అయిపోతే పంతొమ్మిది వందల ఇంటూ నలభై ఎనిమిది ఈ తొమ్మిది వందల పన్నెండు రెండు వేల ఐదులో కేవలం మెడిసిన్ చదివిన వాళ్ళు తొమ్మిది శాతం కాబట్టి దీని దీన్ని చేసేస్తే నూట డెబ్బై ఒకటి ఓకే ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ మనకు అడిగింది శాతము అంటే ఈ రెండింటి మధ్య తేడా ఏది పైకి ఉంది ఏది కిందికి ఉంది ఫస్ట్ ఈ ఒకటి తర్వాత ఇది అంటే నైన్ వన్ టూ బై ఈ వాల్యూ వేయాలి నైన్ వన్ టూ బై ఈ వాల్యూ చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది ఈ శాతం అనేది రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఐదు ఆరులో మొత్తం అన్ని విభాగాల్లో చదివినటువంటి విద్యార్థుల్లో ఏ రెండు సంవత్సరాల్లో ఆర్ట్స్ విభాగంలో చదివినటువంటి విద్యార్థులు సుమారుగా ఎంత శాతం ఆ రెండు సంవత్సరాలు అంటే టూ థౌజండ్ ఫైవ్ తీసుకోవాలి సిక్స్ తీసుకోవాలి ఈ రెండింటిలో ఆర్ట్స్ దాంట్లో చదివిన వాళ్ళు పన్నెండు శాతం పదకొండు శాతం మొత్తం ఇరవై మూడు శాతం అనే మనకు రావడం జరిగింది అండ్ మిగిలినటువంటి అన్నిటి యొక్క టోటల్ డేటా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు అన్ని విభాగాలు అన్నాడు కాబట్టి ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ యొక్క రెండు వేల ఐదులో మొత్తం విద్యార్థులు ఎంతమంది పంతొమ్మిది వందలు రెండు వేల నాలుగు వందలు నాలుగు వేల మూడు వందలు మొత్తం కలిపితే నాలుగు వేల మూడు వందలు కేవలం ఆర్ట్స్ రెండింటిలో తీసుకుంటే పంతొమ్మిది వందలు ఇంటు పన్నెండు బై వంద రెండు వేల నాలుగు వందలు అంటే ఇది ఇంటూ పదకొండు శాతం కాబట్టి ఇది చేస్తే మొత్తం మీద రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ఆర్ట్స్ విభాగంలో చదివినటువంటి విద్యార్థులు కేవలం నాలుగు వందల తొంభై రెండు మంది ఈ యొక్క నాలుగు వందల తొంభై రెండు మంది ఎంత శాతం ఉన్నారు అని తెలవాలంటే నాలుగు వందల తొంభై రెండు బై మొత్తం విద్యార్థులు చదివినటువంటి మొత్తం విద్యార్థులు ఎంతమంది నాలుగు వేల మూడు వందలు ఇంటూ పర్సంటేజ్ కాబట్టి చేస్తే మనకి వాల్యూ అనేది రావడం జరిగింది అండ్ లాస్ట్ క్వశ్చన్స్ సైన్స్ విభాగంలోని విద్యార్థుల్లో రెండు వేల ఐదు నుండి ఆరుకి ఎంత శాతం పెరుగుదల లేదా తగ్గుదల ఉంది సో సైన్స్ విభాగంలో అడిగిండు ఇక్కడ ఇరవై నాలుగు ఇక్కడ ఇరవై ఐదు సో సింపుల్గా ఆలోచించండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెరుగుదల ఉందా తగ్గుదల ఉందా చూద్దాం పంతొమ్మిది వందలకి ఇరవై నాలుగు శాతం రెండు వేల నాలుగు వందలకి ఇరవై ఐదు శాతం అంటే ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ పెరిగింది ఇక్కడ ఐదు వందలు పెరిగింది ఇక్కడ ఎందుకు పెరిగింది ఒక శాతం పెరిగింది సో అట్లా అనుకున్నా కూడా మనకు రెండు వేల ఐదు కంటే రెండు వేల ఆరుకి పెరిగింది సో ఒకవేళ పెరిగింది తగ్గింది అని ఆప్షన్ ఇస్తే మాత్రం ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండానే పెరిగింది అని ఆన్సర్ మనం చేసేయచ్చు సో అట్లాంటప్పుడు ఒకవేళ ఇంకా డీటెయిల్ కావాలంటే రెండు వేల ఐదుల ఇరవై నాలుగు శాతం ఇంటూ పంతొమ్మిది వందల బై వంద ఈ క్యాలిక్యులేషన్ చేసి ఈ వాల్యూ వచ్చింది రెండు వేల నాలుగు వందల మెంబర్స్ ఇంటూ ఇరవై ఐదు శాతం బై ఉందా ఈ క్యాలిక్యులేషన్ చేసి ఇది ఎందుకంటే ఈ సున్నా ఈ సున్నా క్యాన్సల్ మనకు మిగిలింది ఈ యొక్క క్యాలిక్యులేషన్ చేసి ఇది వచ్చేస్తుంది ఓకే ఇది ఇది తేడా వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ పెరుగుదల లేదా తగ్గుదల అంటే డిఫరెన్స్ అడిగిండు దీని దీని డిఫరెన్స్ బై మినిమం తీసేసుకుంటే మనకు వాల్యూ అనేది రావడం జరిగింది అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఐదో సంవత్సరంలో మేనేజ్మెంట్ చదివినటువంటి విద్యార్థులకి రెండు వేల ఆరులో ఆర్ట్స్ చదివినటువంటి విద్యార్థులకు గల నిష్పత్తి ఎంత రెండు వేల ఐదు మేనేజర్ లెవెల్ రెండు వేల ఐదు మేనేజ్మెంట్లో ఎనిమిది శాతం ఉన్నారు ఓకే ఎయిట్ అండ్ రెండు వేల ఆరులో ఆర్ట్స్ చదివినటువంటి వాళ్ళు రెండు వేల ఆరులో ఆర్ట్స్ పదకొండు శాతం ఎనిమిది శాతం పదకొండు శాతం అట్లా చూసుకున్నా కూడా పెరుగుదల ఎక్కువ ఉంది రెండు వేల ఐదులో పంతొమ్మిది వందల మంది విద్యార్థులు ఉంటే ఎనిమిది శాతం పై శాతం క్యాన్సిల్ చేస్తే ఉందా దీనికి దీనికి క్యాన్సల్ పంతొమ్మిది ఎనిమిదిల నూట యాభై రెండు ఇది ఇది క్యాన్సల్ రెండు వందల అరవై నాలుగు దీనికి దీనికి రేషో తీసి ఆటోమేటిక్గా మనకు వచ్చేది నైన్టీన్ ఇచ్ టూ థర్టీ త్రీ సో ఈ విధంగా మనకు డేటా అయితే రావడం జరిగింది అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ మన యొక్క సిరీస్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈ యొక్క క్లాస్ కింద మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా ఈ యొక్క బార్గ్రాఫ్లో డిస్కస్ చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో మనకు డేటా తగ్గులుద్దాం ఇంకా ఎవరైతే సిరీస్ తీసుకోలేదు వాళ్ళందరూ కూడా సీరీస్ తీసుకోండి సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్